హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే 16,347 పోస్టులు ఉన్నాయని తెలుసు, కానీ ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఎస్జిటీలు ఉన్నాయి, ఎన్ని ఎస్సీలు ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం. సో శ్రీకాకుళం జిల్లాలో ఎస్జిటీల సంఖ్య 144, మొత్తం 543. సో ఇందులో కొన్ని తక్కువలో తక్కువ కొన్ని పీఈటీ పోస్టులు ఉంటాయన్నమాట. విజయనగరం 267, మొత్తం 583. విశాఖపట్నం 551 ఎస్జిటీలు, అలాగే 1,134 మొత్తం పోస్టులు. తూర్పుగోదావరిలో ఎస్జిటీ పోస్టులు 480, మొత్తం పోస్టుల సంఖ్య 1,146. పశ్చిమ గోదావరిలో 434 పోస్టులు ఎస్జిటీ పోస్టులు, అలాగే 1,067 మొత్తం పోస్టుల సంఖ్య. కృష్ణా జిల్లాలో 508 ఎస్జిటీ పోస్టులు, 1,213 మొత్తం పోస్టుల సంఖ్య. గుంటూరులో 501 ఎస్జిటీ పోస్టులు, అలాగే 1,159 మొత్తం పోస్టుల సంఖ్య. ప్రకాశం 124 ఎస్జిటీ పోస్టులు, అలాగే మొత్తం పోస్టుల సంఖ్య 672. నెల్లూరులో 104 ఎస్జిటీ పోస్టులు, అలాగే 673 మొత్తం పోస్టుల సంఖ్య. ప్రకాశం నెల్లూరులో మనకు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అలాగే చిత్తూరులో 946 పోస్టులు ఎస్జిటీ పోస్టులు ఉండగా మొత్తం 1,478 పోస్టులు ఉన్నాయి. కడపలో 298 పోస్టులు ఉండగా ఎస్జిటీలు మొత్తం 709 పోస్టులుగా కనిపిస్తున్నాయి. అనంతపురంలో ఎస్జిటీ పోస్టుల సంఖ్య 183గా ఉండగా మొత్తం పోస్టుల సంఖ్య 811. అలాగే కర్నూలులో 1801 ఎస్జిటీ పోస్టులు ఉండగా మొత్తం పోస్టుల సంఖ్య 2,678గా మనకు తెలుస్తుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి.